నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. మేడం, జనసేన టీడీపీ పొత్తు మొత్తానికి ఖాయంగానే కనిపిస్తోంది మేడం. ఇది ఎప్పటి నుంచో వినపడుతున్న మాట. ఇప్పటికీ అంటే జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవటం, దాని తర్వాత దిగ్బంధన చేయటం, తర్వాత చంద్రబాబు గారితో ఆయన కలిసి ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ ప్లాన్డ్ గా జరిగాయి అనుకోవచ్చా మేడం? ఎవరు ప్లాను అంటే పొత్తును అనౌన్స్ చేయాలనేది ప్లాన్డ్ గానే కనపడుతోంది. అడ్డుకోవడం అయితే తెలియకపోవచ్చు. అంటే ఆల్ ఆఫ్ అ సడన్ పోలీస్ యాక్ట్ వచ్చేయటం వైజాగ్ లో, ఈ పరిణామాలన్నీ ఎలా చూస్తారు మేడం మీరు? ఏదేమైనా ప్రతిపక్షాలు బలపడాలని చూస్తున్నాయి. అధికార పక్షం ఎంతో కొంత అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుంది అంటే, వాళ్ళు అసలు ధీమాగా ఉన్నారనుకోండి, వీళ్ళు ఏమి చేయలేరు అనుకున్నారనుకోండి, వేయండి వేషాలు అన్నట్టు వదిలేసేవాళ్ళు. కానీ వాళ్ళు సీరియస్గా తీసుకుంటున్నారు అంటే ఒక భయం అయితే వాళ్ళకి స్టార్ట్ అయిందనే కదా. ఈ భయం స్టార్ట్ అవ్వటమే, ఈ నిర్బంధం మొదలవ్వడమే ప్రతిపక్షాల విజయంగా మనం భావించవచ్చు. ఒక స్టెప్ స్టార్ట్ అయింది, ప్రభుత్వం ఎక్కడో పై చూపులు చూస్తుంది, కొంచెం ఇప్పుడు కిందకి దిగొస్తుందనే అనుకోవాలి. కానీ ఎంతకు దిగొచ్చినా ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దాని బుద్ధి అయితే మార్చుకోదు. బుద్ధి మార్చుకోదని మీరు ఎలా చెప్తారండి అనొచ్చు. బుద్ధి మార్చుకునే ఉద్దేశమే ఉంటే గనక పోయినసారి అమరావతి రైతులు న్యాయస్థానం అంటూ దేవస్థానం పెట్టినప్పుడు సరే వీళ్ళ మొర దేవుడు ఆలకించాడు అనుకుందాం, అది కోర్టుల ద్వారా చెప్పించాడు అనుకుందాం, న్యాయమూర్తుల ద్వారా వాళ్ళైతే రైతులకు అనుకూలంగా ఒక తీర్పు అయితే వచ్చింది. మరి దాన్ని కనుక అమలు చేస్తున్నారనుకోండి, ఈ ప్రభుత్వానికి ఎంతో కొంత ఒకప్పుడు కాదే ఒకప్పుడైనా బుద్ధి పనిచేస్తుంది, మొట్టికాయలు వేయించుకోండి కూడా కొంచెం ఎంతో కొంత ఆలోచిస్తుంది అనుకునేవాళ్ళం. ఏమీ మారట్లేదు కదా. ఎక్కడికక్కడ జనాలకు భయపడుతున్న పరిస్థితులు సాక్షాత్తు ముఖ్యమంత్రికి కనిపిస్తున్నాయి. నిన్న మొన్న ఆలగడ్డ వెళ్తే 2 రోజుల ముందు నుంచి షాపులు ముయించారంట. అంటే సెక్యూరిటీ రీజన్స్ చెప్పారు కదా మేడం. ఏం సెక్యూరిటీ రీజన్స్ అండి? ధైర్యవంతుడైన నాయకుడు, తన మీద తను నమ్మకం ఉన్న నాయకుడు, నేను జనాల కోసం ఉన్న నాయకుడిని అని అనిగా నమ్మకం ఉంటే గనక భయపడతాడండి. అందుకే మనకు సామెతలు ఊరికే బొట్ల సినిమా డైలాగులు సింహం సింగిల్ గానే వస్తుంది. మరి ఏమి వెళ్ళట్లేదు, సింగిల్గా వెళ్ళట్లేదు. సరే మంది మార్పులం కావాలి, తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళది షాపులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి మిమ్మల్ని? ఆ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు, మీ దోమని మీరు వెళ్ళండి. అంటే ఇప్పుడు 2 రోజులు షాపులు ముయించారు అంటే ప్రజలంత ఇబ్బంది పడతారు, మన ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ప్రభావం పడుతుంది. ప్రోటోకాల్ పేరుతో ఇలా ఏం ప్రోటోకాల్ అండి? అసలు నాయకులు అంటే ప్రజల కోసం పనిచేసే, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు. ఇది మన ప్రజాస్వామ్యం, ఇదేమి రాజరికం కాదు, లేదంటే నిరంకుశత్వం నియంతృత్వం కాదు. మనమేనా ఫాసిస్ట్ దీనిలో ఉన్నావా? రాజుల కాలంలో లేవు, ఫాసిస్ట్ కాలంలోనూ లేవు. మనం ఉన్నది ఎక్కడ? ప్రజాస్వామ్య కాలంలో ఉన్నాం, డెమోక్రసీలో మనం ఉన్నాం. డెమోక్రసీలో ఉన్నప్పుడు నేను వస్తున్నాను నువ్వు ఉంచోటానికి వీల్లేదు అనటానికి లేదు. పైగా నువ్వు రాయిచ్చు కొట్టే హక్కు నీకు లేదు, ఓటొచ్చు కొట్టు అనే హక్కు ఉంది నీకు. నువ్వు చెప్పదలుచుకుంటే అది చెప్పు, నేను నచ్చకపోతే ఈసారి నాకు ఓటేయకు, నువ్వు ఓటుతో కొట్టు నన్ను, రాయితో కొట్టే హక్కు లేదు అని చెప్పి నువ్వు మాట్లాడగలగాలి ధైర్యంగా. మడమ తిప్ప నాయకులు అన్ని డైలాగులు వేసుకోవడమే సరిపోతుంది మనకి. అయిపోయిందా? ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు గురించి మాట్లాడుకుంటున్నారు. పెట్టుకోనివ్వండి, మీకెందుకు భయం, మీకెందుకు ఊలుకు? ఇందాక మీరు చెప్పిన డైలాగ్ మళ్ళీ వస్తుంది మేడం, ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా సింహం సింగిల్ గానే వస్తుంది. ఇక్కడ కూడా వర్తిస్తుంది, వస్తుంది కదా. మరి సింగిల్ గా రావచ్చు, ఇంకా భయపడటం దేనికి? వాళ్ళ పొత్తుల గురించి మాట్లాడటం దేనికి? వాళ్ళ రంగులన్నీ బయటపడ్డాయి, మీ రంగులు బయటపడ్డాయి, ఇది ప్రజలు గమనిస్తున్నారని మీరు భయపడేసి వస్తున్నారు. ఇప్పుడు మనసులో అమరావతి దేవి తేల్చకపోయాము, విశాఖ హక్కు గురించి మాట్లాడలేకపోయాము, పోలవరం కట్టుకోలేకపోయాము అని వాటి గురించి ఆలోచించండి. ఈ రోజుకైనా ఇంకా సమయం లేదు, మించిపోలేదు మిత్రమా అన్నట్టు సమయం మించిపోలే.
ఈరోజైనా మీరు అడుగులేయండి, అమరావతి గురించి మీ స్టాండ్ మీరు చెప్పండి. మూడు ముక్కలాట్లు మానేసేసి అమరావతిని డెవలప్ చెయ్యండి, అమరావతి రాజధాని అని చెప్పండి. అవ్వని విషయాల గురించి మాట్లాడుకుంటూ కాలయాపన చేయొద్దు. ఇప్పటికే కాలయాపన చేసేసారు. ప్రజలు చాలా అసహనంతో ఉన్నారు, ఆలోచిస్తున్నారు ఇవాళ ప్రజలు. పైగా ప్రజాగ్రహాన్ని ఎక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందోనని మీరు ఎవరూ లేకోకుండా విహారానికి వెళ్తున్నారు. కరెక్ట్ కాదు. మీరు ఎవరి కోసం వెళ్తున్నారు ప్రజల్లోకి? ప్రజల కోసం వెళ్తున్నారు మీరు. అలాంటిది ప్రజల నీళ్ళల్లో కూర్చోమని మీరు ఏం చేస్తారు? ఖాళీ రోడ్లు మీద ఏమన్నా రన్నింగ్ రేస్ పోటీలకు వెళ్తున్నారా మీరు? కాదు కదా. అయితే ఇవన్నీ ఈ పరిస్థితులు అన్నీ ఉండటం వల్లనే ఇవాళ టీడీపీ జనసేన పొత్తు వచ్చింది. దీన్ని వామపక్ష పార్టీలు కూడా హర్షిస్తున్నాయి. ఇవాళ అందరూ ప్రజల తరఫున సమాయత్తం అవ్వకపోతే గనక ప్రజలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ భారీగా నష్టపోయింది అని అందరూ చెప్తున్నారు. మన రాజధాని లేని విషయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మామూలు గొప్ప గొప్ప పనులు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాం, కానీ మనం ఇక్కడ తుగ్లక్ పనులు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాం. ఈ పరిస్థితుల్లో మీకు కనువిప్పు రాదు అని అర్థమైపోయింది. పైగా మీరు ఎక్కడంటే అక్కడ ఇప్పుడు మళ్ళీ రాజధాని రైతులు మీరు కోర్టు తీర్పుని మీరు అనుసరించి మీరేమి చేయట్లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ అరసవెల్లి దాకా విజయనగరం దాకా వాళ్ళ పాదయాత్ర మొదలెట్టారు. మొదలెడితే ఆ పాదయాత్రని అడుగడుగున అడ్డంకులు సృష్టించి నల్ల బెలూన్లు ఎగరేసుకుంటా అవసరమైతే వాళ్ళ మీద వాళ్ళని కొడుతూ వాటర్ బాటిల్స్ చెప్పులు చీపుర్లు విసిరేస్తూ ఇవన్నీ చేస్తున్నారు అంటే మీకు ఎందుకు ఇంత భయం? అసలు మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు? యాత్ర నెలనివ్వండి, వాళ్ళ పక్కన న్యాయం ఉంటే వాళ్ళు విజయం సాధిస్తారు. లేదు మీరు అనుకునేదే కరెక్ట్ అయితే కనుక మీకే విజయం వస్తుంది. ఈలోపు ఎందుకు మీకు ఇంత ఉలుకు? ఇవాళ బీజేపీకి వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా అక్కడ ఒక ఫ్రంట్ అవసరమైన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. దీనికి ఎవరు కలిసి వస్తే వాళ్ళని కలుపుకుంటారు. కలుపుకుని వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఈ రాష్ట్రం ఈ విధంగా అయిపోయింది. ఆయన కేసుల కోసం కావచ్చు, దేనికోసం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అసలు వైజాగ్ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒకప్పుడు ఎంతోమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన చరిత్ర ఉంది. తుపాకీ తోటాలకు బలైపోయిన రక్త చరిత్ర ఉంది అక్కడ. వాళ్ళ రక్తాన్ని అర్పించి మరీ తెచ్చుకున్నాం మనం. ఈవేళ సింపుల్గా ఒక ప్రైవేట్ ఒక కలం పోటుతోటి మనం వదిలేసుకున్నాము విశాఖ ఉక్కుని అంటే ప్రైవేట్ చేసేయటం అంటే ఆ వాళ్ళ త్యాగానికి ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు ఏమి లేదు. బాగా బలంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైతే ఉన్నాయో అవన్నీ అమ్ముకుని వాటి ద్వారా వచ్చే డబ్బులతోటి పరిపాలన చేయాలని చెప్పి ఈవేళ కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. పైగా చాలా బాధ్యత లేని నినాదాలు చేస్తుంది, ప్రజల మీద అనవసరమైన భారాలు మోపుతుంది. పైగా అసలు ప్రజల అభిప్రాయాలకి వాళ్ళ అవసరాలకి విలువ ఇవ్వకుండా సంవత్సరానికి 3 గ్యాస్ బండ్ల కంటే అవసరం ఆ మీకు అని అడుగుతుంది నిర్మలా సీతారామన్. ఒక బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడాల్సిన మాటలేనా అవి? అంటే ఇప్పుడు రేపు పొద్దున ఏమంటారు మీరు? మీరు 3 పూట్ల అన్నం ఎందుకు తినాలి? ఒక పూటతో సరిపెట్టుకోండి అని కూడా అంటారుగా మీరు. ఇప్పటికే మనము ఆహార సూచీలో 107వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో. ఇప్పుడు ఇంకా మీరు గ్యాస్ సంవత్సరానికి 3 బండ్లు ఇచ్చి దీంతోనే గడుపుకోండి అంటే మరి ఈ 3 బండ్లు అయిపోయాక ఏం చేయాలి? కట్టెల పొయ్యిలు పెట్టుకోవాలా? ఒకప్పుడు మీరేగా చెప్పారు ఉజ్వల పథకం తీసుకొస్తా, అసలు ఆడపడుచుల కళ్ళల్లో కన్నీళ్లు చూడలేక నేను ఉజ్వల పథకం తీసుకొస్తున్నాను, మీరు ఎన్ని బండలు కావాలంటే అన్ని బండలు గ్యాస్ బండలు వాడుకోండి అని చెప్పి ప్రధానమంత్రి మోడీయేగా చెప్పింది. ఆ పేరు చెప్పి కదా